గవర్నమెంట్ పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ ఫాల్ట్ జరగడానికి మెయిన్ రీజన్ సర్వే. ఆ తర్వాత సర్వే సరిగ్గా చేయకుండా ఎల్ఎన్టీని దూషించడం కరెక్ట్ కాదు. ఎల్ఎన్టీకి సంబంధం ఉంది. మీరు సర్వే తప్పుడు సర్వే ఇచ్చినప్పుడు డిజైన్స్ వాళ్ళు చేస్తారు. సర్వేనే తప్పు, మొదటి స్టెప్పే తప్పు. ఇప్పుడు అనవసరంగా తొందరపడి ఏదో చేద్దామని ప్రాణహిత చేయవల్ల అసలు ఆ ప్రాజెక్టును ఎందుకు డిస్కార్డ్ చేయాల్సి వచ్చింది? దట్ ఈస్ ది బిగ్గెస్ట్ మిస్టేక్. 75% అయిపోయింది, దాని మీద ఖర్చు పెట్టాము. ఇంకా ఇంకొక 25% ఖర్చు పెడితే నీళ్ళు అంతాయి. అది వదిలిపెట్టేసేసి దీన్ని టేకప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అయ్యా పెద్దలారా, గవర్నమెంట్లో ఉన్న పెద్దలారా, ఒక్కటి ఇప్పుడు కొంతమంది సర్కారీ ఇంజనీర్స్ ఉన్నారు. వాళ్ళకు సర్వే పనులు దొరికితే సరిపోయా. సర్కారీ ఇంజనీర్స్ ఇప్పుడు ఎద్దు చచ్చిపోతే గద్దలన్నీ వచ్చినట్లు కొంతమంది సర్వే కొరకు తిప్పలు పడుతుంటారు, కొంతమంది ఇంకా దేని కొరకు తిప్పలు పడుతుంటారు. బస్ వాళ్ళదంతే. మళ్ళీ నెక్స్ట్ ఏది ప్రాజెక్ట్ వస్తుంది, అక్కడ సర్వే పనులు కావాలి. అట్లాంటి ఇంజనీర్స్ ఇప్పుడు ఇంజనీర్స్ సరిగ్గా ఉంటే ఈ ప్రాబ్లం అనేది కాదు. ఇప్పుడు ఫస్ట్ నేను చెప్పేది, హైదరాబాద్ కరీంనగర్ రోడ్డు చేసినప్పుడు మేము చెప్పినాము ఇది తప్పు, ఇది కరెక్ట్ చేయటం లేదు, ఓన్లీ వైడనింగ్ చేస్తున్నారు, దీన్ని 1/4 ఖర్చుతోటి నేను కంప్లీట్ చేయగలుగుతానని ఛాలెంజ్ చేసినాను ఆ రోజు. అయితే జస్ట్ వైడనింగ్ చేసేసి దాంట్లో ఉన్న కర్వ్స్ అట్లే ఉన్నాయి. రాత్రిపూట లైట్ల దీంతో ఎన్నో యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లాంటిది వదిలిపెట్టేసేసి ఆదరా బాదరాగా హైదరాబాద్ కరీంనగర్ రోడ్డు అయితే ఫైల్స్ తీయండి, కాంట్రాక్టు అవార్డు చేయటం కూడా తప్పుగా చేసిండ్రు. అక్కడ వాడికి కాంట్రాక్ట్ రాదు, అయినా కూడా ఏదో గోల్మాల్ చేసి కాంట్రాక్ట్ ఇచ్చినారు. మేమేం చెప్పినామంటే రికార్డ్స్ పెట్టండి, రికార్డ్స్ బయట పెట్టండి అంటే రికార్డ్స్ పోయినాయని చెప్పినప్పుడు అందుకొరకు ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇప్పుడున్న రికార్డ్స్ అన్నీ సీజ్ చేయాలి. రికార్డ్స్ అన్ని సీజ్ చేసేసి కన్సర్న్ ఎవరైతే మెయిన్ ఇంజనీర్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళందరినీ జైలుకు పంపాలి. ఇప్పుడు సీఎం గారు చెప్తారు రాజకీయాల నుంచి వచ్చిండ్రు, వారికి సరైన అవగాహన ఉండదు, మరి ఇంజనీర్స్ ఏం చేస్తున్నారు ఇది? అయ్యా ఇప్పుడు మేము బీచ్లో కాళ్ళు పెట్టి బీచ్ లోపలికి పోతాం, కాళ్ళ కింద నుంచి ఇసుక పోతుంది, లీన పోతుంటుంది, లోపలికి డ్రౌన్ అయిపోతాం, మనుషులు కొట్టుకుపోతారు. మీరు నదిలో నిలబడండి, మనం ఇంత బరువు వేస్తున్నాం నది దీంట్లో అడుగున, కానీ మన అడుగులున్న ఇసుక కొట్టుకోపోతే మనం కొట్టుకోపోతాం. సముద్రంలో కూడా అంతే. ఇప్పుడు మీరు డిజైన్ చేశారు, రాఫ్ట్ ఫౌండేషన్ వేసేసారు, దాని కింద 100 మీటర్ల ఇసుక ఉంది, దాని మీద ఆ పైన ఉండే వాటర్ తోటి ప్రెషర్ పడుతుంది. ఆ ప్రెషర్ తోటి ఆ ఇసుక అంతా మెల్లమెల్లగా మన కాళ్ళ కింద ఎట్లయితే పోతుందో, నదిలో ఉన్నప్పుడు కాళ్ళ కింద ఇసుక ఎట్లా జారిపోతుందో, సముద్రంలో ఉన్నప్పుడు బీచ్లో ఉన్నప్పుడు అలలు వచ్చినప్పుడు ఎట్లా జారిపోతాయో అట్లా అదేవిధంగా మెల్లగా ఊచాయి జారిపోయింది రాఫ్ట్ ఫౌండేషన్ కింద ఉన్న ఇసుక. ఎల్ఎన్టీది తప్పే లేదు. ఎల్ఎన్టీది తప్పే ఉంటే వాళ్ళు మళ్ళీ ఇది కరెక్ట్ కాదేమో అని చెప్పేసి ఎల్ఎన్టీ వాళ్ళు రీసర్వే చేయాల్సింది. వాళ్ళ మీద ప్రెషర్స్ ఉన్నాయి. ఎల్ఎన్టీ ఎక్సలెంట్ ఆర్గనైజేషన్. వాళ్ళకు తప్పుడు సర్వే ఇచ్చేసేసి ఈ సర్కారీ ఇంజనీర్స్ ఉన్నారు కొంతమంది డబ్బా కొట్టుకుంటూ తిరుగుతారు ఎప్పుడు, అంతే వాళ్ళ పని. వాళ్ళకి అవి ఇవి చిన్న చిన్నవి ఇదైతే వాళ్ళ ఇదైపోతుంది. అయితే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది, దాని మీద సీఎం గారు ఒకటి ప్లాన్ చేశారు. రీజనల్ రింగ్ రోడ్ వండర్ఫుల్ ప్రాజెక్ట్, అది మొత్తం తెలంగాణకే అది గొప్ప ప్రాజెక్టు. అటువంటి ప్రాజెక్టు డబ్బులు పెట్టండి, ఈ ప్రాణహిత సేవలను మళ్ళీ టేకప్ చేయండి, చాలు. అది 5-6 వేలతోటి సరైన రిజల్ట్స్ వస్తాయి. అది వదిలిపెట్టి దీన్ని మళ్ళా రీఇంజనీరింగ్ ఇంటర్నేషనల్ వాళ్ళని తీసుకొచ్చి మనం చేస్తే దీని కాలయాపన చేయటమే జరుగుతుంది. ఇది బయటపడకుండా ఈ చేసిన తప్పులు బయటపడకుండా కాలయాపనే. అందుకొరకు ఇంటర్నేషనల్ అవసరం లేదు, మన దగ్గర మేధావులు చాలా మంది ఉన్నారు. అసలు సిడిఓకే ఒకవేళ సర్వే వర్క్ ఇచ్చేసేస్తే వండర్ఫుల్గా చేసేవాళ్ళు మన సిడిఓలో ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాళ్ళను వదిలిపెట్టేసేసి ఎక్కడో ఈ ఎద్దు చచ్చిపోతే గతకాడ ఉండే సర్వే టీమ్స్ ఉంటాయి, అటువంటి వాళ్లకు మీరు సర్వే ఇచ్చేసి వాళ్ళకు డబ్బులు చేసుకోవడానికే కానీ ఇది సరైన సొల్యూషన్ ఇవ్వడానికి మాత్రం కాదు. 1000 crores అవుతుంది లిఫ్ట్ ఇరిగేషన్కు ప్రతి సంవత్సరం. 1000 పవర్ కాస్ట్ 1000 crores అవి ఎవడు పెట్టాలి? ప్రాజెక్టు సంకనాకినా సరే సర్వే పనులు వస్తే చాలా అనుకుంటే వాళ్ళు కొంతమంది ఆ కరెంటు దీని గురించి కొంతమంది చూస్తుంటారు. ఇప్పుడు దయచేసి ఇప్పుడు మనం సిటీ రోడ్స్ కానీ రీజనల్ రింగ్ రోడ్ కానీ ప్లాన్ చేస్తున్నట్టే చాలా సిటీ రోడ్స్ చాలా మంచి డెవలప్ అవుతున్నాయి. మనం తప్పకుండా గవర్నమెంట్ను సపోర్ట్ చేయాలి ఆ విషయంలో. సిటీలో రోడ్స్ తర్వాత ట్రాఫిక్ ఈజీ చేయడానికి వండర్ఫుల్ వర్క్ జరుగుతుంది, దాంతో సల్యూట్ చేస్తాము. కానీ 1,50,000 crore నిధులు నాశనం చేసిన దానికి ఎవరు రెస్పాన్సిబుల్? ఆ రెస్పాన్సిబుల్ అయితే 6 నెలలు సంవత్సరాలు గుర్తి దీన్ని పొడిగించకూడదు. 1 నెల లోపల ఏది డిసైడ్ కావాలి, దాని మీద యాక్షన్ కూడా స్టార్ట్ కావాలి. ఓకే, నమస్కారం అండి, థ్యాంక్ యూ.